పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కోపల్లెలో మూతపడిన ఐస్ ఫ్యాక్టరీ నుంచి అమోనియం గ్యాస్ లీక్ అయింది. దీంతో పక్కన రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 15 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మూతపడిన ఐస్ ఫ్యాక్టరీని ఎన్ఫోర్స్మెంట్ విభాగం సీజ్ చేసింది. అధికారులకు తెలియకుండా ఐస్ ఫ్యాక్టరీ యాజమాన్యం మెటీరియల్ అమ్మకానికి పెట్టారు. ఈ నేపథ్యంలో అమోనియం గ్యాస్ లీక్ అయి పక్కనే ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయడంతో 10 మంది పరిస్థితి మెరుగుపడిందని, 5 యువకులను మెరుగైన వైద్యం కోసం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కోపల్లెలో మూతపడిన ఐస్ ఫ్యాక్టరీ నుంచి అమోనియం గ్యాస్ లీక్ అయింది. దీంతో పక్కన రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 15 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మూతపడిన ఐస్ ఫ్యాక్టరీని ఎన్ఫోర్స్మెంట్ విభాగం సీజ్ చేసింది. అధికారులకు తెలియకుండా ఐస్ ఫ్యాక్టరీ యాజమాన్యం మెటీరియల్ అమ్మకానికి పెట్టారు. ఈ నేపథ్యంలో అమోనియం గ్యాస్ లీక్ అయి పక్కనే ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయడంతో 10 మంది పరిస్థితి మెరుగుపడింది. 5 యువతులను మెరుగైన వైద్యం కోసం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మా పక్క స్థలంలో ఉన్న ప్రభు ఐస్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది, అటాచ్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న ఐస్ ఫ్యాక్టరీకి సంబంధించిన పైప్ లైన్లు కానీ ఐరన్ కానీ స్క్రాప్ కింద వాళ్ళకి పై అధికారులకు తెలియకుండా వాళ్ళు అమ్ముకుంటున్నారు. గ్యాస్ పైప్ లైన్లు కట్ చేస్తున్నారు కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉందని మేము ఒకసారి హెచ్చరించామండి. అయినా కానీ వాళ్ళు వినకుండా కట్ చేసేసరికి గ్యాస్ అంతా ఎవాపరేట్ అయిపోయి మా ఫ్యాక్టరీలోకి వచ్చింది. మా ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ ఒక 15 మంది బాగా ఇంజ్యూర్ అయ్యారండి. మా డ్యూటీ డాక్టర్తోనే ఫస్ట్ ఎయిడ్ చేయించాము. ఒక 5 సీరియస్గా ఉంటే భీమవరం హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చామండి. ట్రీట్మెంట్ జరుగుతుందండి. పోలీసు వారికి కూడా ఇన్ఫామ్ చేశాము, ఫైర్ ఇంజిన్కి కూడా ఇన్ఫామ్ చేశామండి.